నేను స్వీట్ హోమ్ అండి. నేను మసాలా వడ చేస్తున్నానండి. శనగపాయలండి, శనగపప్పు అండి. ఇదేదండి శనగపప్పు. ఇది 4 గంటలు నానబెట్టుకున్నానండి. నానబెట్టుకున్నాక ఇది ఇట్లా అయినాయి, బాగా నాన్నాయి. మనం ఎంత తక్కువ అన్నా 4 గంటల కంటే తక్కువ నానబెట్టుకోకుండా ఎక్కువ నానబెట్టుకున్నా మంచిది. బాగా నానిపోయినాయి చూడండి. ఇలా నానిన తర్వాత మనం మిక్సీ కొట్టుకోవాలి. మిక్సీ కొట్టుకునేటప్పుడు చూపిస్తానండి దీనికి కావాల్సినవి అన్ని. మళ్ళీ చూపిస్తాను అన్ని మిక్సీలు ఇట్లా ఈ ఇదిలో రుబ్బుకున్నాం చూడండి. అలాడ బ్యాళ్ళు బరకాక కొద్దిగా రుబ్బుకోవాలా. ఇంత బ్యాళ్ళు ఉన్నాయి చూడండి, అలాడ ఇట్లా రుబ్బుకోవాలా. రుబ్బుకున్న తర్వాత మనము దీంట్లో అయితే పుదీనా అండి, కొద్దిగా పుదీనా అండి. కొంచెం చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర అండి, కొత్తిమీర కూడా చిన్న కట్ చేసి వేసుకోవాలి. అన్ని చాలా చిన్న కట్ చేసి వేసుకోవాలా. తర్వాత ఉల్లిపాయలు అండి, చిన్న కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి సగం వేస్తున్నాను. 2 ఉల్లిపాయలు పెద్దవి కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుందండి సన్నగా. ఇది మళ్ళీ తక్కువ అయితే కలుపుకుంటాను ఒకేసారి. పచ్చిమిరపకాయలు సన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి. 5 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. శనగబ్యాళ్ళు 1 గ్లాస్ అండి, అంటే 1/2 కేజీ. 1/2 కేజీకి ఈ కొలతలండి. 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలు, 5 పచ్చిమిరపకాయలు, కొంచెం పుదీనా, 1-2 కట్టలు కొత్తిమీర. ఇది తోటకూర అండి, తోటకూర కడిగి సన్న కట్ చేసి పెట్టుకున్నాను. మీకు తోటకూర అట్లే చూపించలేదు, బాగా నీట్గా కడిగి వాష్ చేసి సన్న కట్ చేసి పెట్టుకున్నాను చూడండి. ఇది తోటకూర వేస్తున్నాను. ఉప్పు అండి, ఇది 1/2 స్పూన్ వేస్తున్నానండి నేను. మీకు ఉప్పు ఎంత అవసరమో అంత వేసుకోండి వడకి. నేను 1/2 స్పూన్ వేస్తున్నాను. కొద్దిగా సోడా, వంట సోడా అండి, కొద్దిగా, ఎక్కువ వేసుకోకూడదు. ఇదిగోండి 1 వంట సోడా కొద్దిగా. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి ఇది మసాలా వడ టేస్ట్. మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టము. అన్నీ మా ఇంట్లో వాళ్ళకి చాలా బాగా తింటారు నేను వండే వంటలండి. మీరు కూడా ట్రై చేస్తారని నేను పెడుతున్నాను చూడండి. కొంచెం తోటకూర తక్కువైందండి, ఇప్పుడు వేసేసుకుందాం. అంతా చూసి వేసుకుందాము. ఆకుకూర అంతా వేసేసాను, 1 కట్ట సరిగ్గా సరిపోతుంది. సన్న ఉంటలు ఇట్లా చేసి పెట్టుకున్నాను రౌండ్స్. నూనెలో వేసేటప్పుడు ఇలానే వేసేస్తానండి, చూపిస్తానండి. నూనె పెడతాను స్టవ్ పైన. స్టవ్ వెలిగించినానండి, ఇప్పుడు వడ మనము వేసుకుందాము. నూనె వేసుకుందాము. నూనె పోసానండి. నూనె వేడెక్కిన లోపల మనం ఇవన్నీ కలిపి పెట్టుకున్నాం కదండి, తర్వాత వేస్తాను. ఇట్లా ఉంటలు చేసి పెట్టుకోవాలండి, రౌండ్స్ చేసి పెట్టుకొని. నూనె కాగిందండి, నూనె కాగింది. ఇప్పుడు ఇలా వెడల్పుకి ఇట్లా మనం అనుకోవాలా. నాకు అలవాటు కాబట్టి ఇట్లా వేస్తున్నాను. ప్రాక్టీస్ లేని వాళ్ళు 1 కవర్ మీద కానీ 1 తమలపాకు మీద కానీ వేసుకుంటే సరిపోతుంది. మాకు అలవాటు కాబట్టి ఇలా వేస్తున్నాను చూడండి. ఇంత వెడల్పు వేసుకుంటున్నాం, మందం ఇంత వేసుకుంటే వడ బాగుంటుంది. నూనె చేయితో బాగా వేలుతానో నేను ఇలా అనుకొని మధ్యలో లావు లేకుండా వేసుకుంటానండి. ఇది నూనె కాగిన తర్వాత సిమ్లో పెట్టాలండి. సిమ్లో కాగితే మనకు లోపల అంతా బాగా ఉడుకుతుంది చూడండి. ఇట్లా ఇట్లా వేసేసుకుంటాను. ఇంకొక మెథడ్ అంటే మనం ప్లాస్టిక్ కవర్ పైన కానీ ఆకు పైన కానీ తట్టి వేసుకోవచ్చు. నాకు అలవాటు కాబట్టి ఇట్లా వేసేస్తున్నానండి. ఒక పక్క కాలిందండి, కాలిన తర్వాత టర్న్ చేసుకోవాలా. మళ్ళీ ఒక పైపుకి తిప్పి వేసుకోవాలా. ఒకటికొకటి కరుచుకోకుండా అతుక్కోకుండా మనం వేసుకోవాలండి. అతుక్కుంటే బాగుండదు రౌండ్ వడలు షేప్ పోతుంది చూడండి. ఒక పక్క కాలింది, ఒక పక్క తిప్పేసుకుంటున్నాను. ఇలా తిప్పేసుకుంటున్నాను. ఇవి చాలా బాగుంటాయండి. దీంట్లోకి ఇంకా చెక్క, లవంగము,
వేసుకుంటారు పొడి చేసి. నేనైతే వేయలేదండి, నాకు ఇష్టం ఉండదు. చాలామంది వేసుకుంటారు చెక్క లవంగము. ఒక అల్లం ముక్క కూడా వేసుకోవాలండి కట్ చేసి, లేదా రుబ్బి వేసేసుకోవచ్చు. నేనైతే వేయలేదు, వేసుకోండి వేసుకునే వాళ్ళు. కొద్దిగా అల్లము చెక్క లవంగము వేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్. మా ఇంట్లో ఇట్లే తింటారు కాబట్టి ఈ రకం చేసాం. మూడు ఐటమ్స్ వేయలేదు, మీకు కావాలంటే వేసుకోండి. చూపిస్తానండి చూడండి. అయిపోయింది చూడండి, రెండు పక్కల సమానంగా కాళ్ళయ్యి. ఎక్కువ మాడకుండా మనకి గోల్డెన్ కలర్ వచ్చేస్తే తీసేసుకోవడమేనండి. ఇప్పుడు బాగా కాలినాయి, రెండు పక్కల బాగా కాలినాయి చూడండి. ఎక్కువసేపు కాలితే మాడిపోతే టేస్ట్ బాగుండదు. ఇప్పుడు కాలిన ఇప్పుడు ఒకసారి తీసేస్తున్నామండి. ఈ ఇదంతా ఇదే విధంగా అన్నీ కాల్చుకోవాలి. ఒక టిష్యూ పేపర్ వేసుకొని, టిష్యూ పేపర్ వేసుకొని టిష్యూ పేపర్ మీద వేసుకోవాలండి. ఇదే విధంగా అన్నీ వేసేసుకుందామండి. పాల కవర్ అండి, పాల కవర్ కానీ నూనె కవర్ ఆయిల్ కవర్ కానీ లేదా ఆకు మింద కానీ తట్టి ఇట్లా వేసుకోవచ్చు. రాని వాళ్ళకి చూపిస్తున్నాను, వాళ్ళ కోసం చూపిస్తున్నాను. ఇలా అండి, ఇలా తట్టి రౌండ్ షేప్ చేసుకొని మనకి చేత రాని వాళ్ళు ఇట్లా వేసుకోవచ్చు అండి. దాన్ని మసాలా వడలన్నీ చూడండి బాగా రెడీ అయిపోయాయి. ఇప్పుడు దీనికి కాంబినేషన్ ఈ పచ్చిమిరపకాయ నూనెలో వేపుకొని కట్ చేసుకొని తింటామండి. చాలా బాగుంటుందండి వడ, మీరు కూడా ట్రై చేసి నేను చెప్పిన విధంగానే చేసుకొని చూడ తినండి. బాగున్నాయో లేదో కామెంట్ చేయండి.